అమ్మాయిని మీద గాయత్రాలు మర్చిపోవాలి, యువతుల్ని దారుణంగా నరికి చంపేస్తున్న విషయాలు మర్చిపోవాలి, అవన్నీ మర్చిపోవాలి. ఇవి మాత్రమే ఉండాలి. సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం వైఎస్ఆర్సిపిది, సన్మార్గుల కర్మాగారం తెలుగుదేశాన్ని. ఇది చెప్పదలుచుకున్నారా? వీటన్నిటికి సమాధానం ఏంటి? వీటన్నిటికీ దీనిలో ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పండి. మా మీద రుద్దుతున్నారా? హోంమంత్రి గారు చెప్తున్నారు విశ్వరూపం చూపిస్తానేనని. చూపించి తల్లి వీటి మీద విశ్వరూపం. యాక్షన్ తీసుకోండి అని అడుగుతా ఉన్నా. డీజీపీ గారిని కూడా మేము అపాయింట్మెంట్ అడిగాం, రేపిస్తా ఉన్నారు, వెళతాం, వివరిస్తాం. మీరు యాక్షన్ తీసుకోలేరులే తెలుసుగా. ఎందుకు యాక్షన్ తీసుకోలేరంటే మీకు పైనుంచి ఫోన్ ఏది వస్తే చేస్తారు. ఇంటర్వ్యూ ఇచ్చారు అంతవరకు సంతోషం, అది కూడా ఉంటుందో ఖాళీ అయిపోద్దో చివరి నిమిషంలో. ఇవాళ అడిగితే రేపు రండి అని అన్నారు, చూస్తాం. నేను మీ అందరి ద్వారా ప్రజలకి మనవి చేసేది, మీ అందరి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీకి మనవి చేసేది, ధర్మాధర్మాలు తెలుసుకోండి. మా మీదే బురద తల్లి, మేము సైకోలం అని ప్రచారం చేసే దానికి మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ప్రజలు నమ్మరు, గుర్తుపెట్టుకోండి. శరవేగంగా పెరుగుతుంది మీ మీద ప్రజా వ్యతిరేకత. ఇసుక దొరకటం లేదు, మద్యం దుకాణాల్లో లంచాలు పెరిగిపోయాయి, ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చలేకపోతున్నారు. ఇవన్నీ తీసేసి వీటి మీద నెట్టేసే కార్యక్రమం మీరు చేస్తే కాసేపు నాలుగు రోజులు డైవర్ట్ అవుతారు తప్ప మొత్తంగా ఎలా డైవర్ట్ అవుతారని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి మీ ద్వారా ఇవాళ పత్రికలు ఉన్నాయి కాబట్టి మేజర్ షేర్ ఆఫ్ ది మీడియా, మీడియా అంటే రెగ్యులర్ మీడియా, దాన్ని ఎలాగో కంట్రోల్ చేస్తారు మీరు. ఇక సోషల్ మీడియాని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయాలని మీరు ప్రయత్నం చేసిన కొద్దికి మీ కంట్రోల్ నుంచి తప్పిపోద్ది. మీరు దాన్ని నొక్కిన కొద్దికి మీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తారు. అవును, నేను అడుగుతా ఉన్నా. ఒక సెల్ ఫోన్లో ఒక పోస్ట్ పెట్టినటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టి కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాడు మర్చిపోతాడండి దేశం చచ్చిపోయేంతవరకు? ఈ చంద్రబాబు నాయుడు మర్చిపోతారా? ఈ పవన్ కళ్యాణ్ మర్చిపోతారా? అన్యాయంగా మమ్మల్ని కొట్టారనేటువంటి బాధ ఉండదా? చెప్తా ఉండదా? వాళ్ళందరూ మా సైనికులుగా తయారు కారా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలనేటువంటి కోరిక ఆకాంక్ష వారిలో పెరగదా? సమాజ్ తయారు చేయండి మీరు. మా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఎవరన్నా ఎవరన్నా భయపడి పారిపోతే ఒకళ్ళిద్దరు పారిపోతారేమో కానీ కడవాళ్ళు రాటు తేలినటువంటి సైనికుల్లాగా తయారవరా? అయ్యేటటువంటి కార్యక్రమం మీరు చేయిస్తలేదా? మీకు తెలుసో తెలియకో ఇది నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా హోంమంత్రి గారికి మనవి చేస్తున్నా, కాబోయే హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనవి చేస్తున్నా, వీటన్నిటి మీద మీరు యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకొని మీ నిజాయితీని నిరూపించుకోండి. వీటి మీద యాక్షన్ తీసుకోకుండా మా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారినో మాకు అనుకూలంగా ఉండే వారినో మీరు తీసుకెళ్ళి నిర్బంధించి వారిని హెరాస్మెంట్ చేయటం వలన నష్టపోతారు దీర్ఘకాలికంలో, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు లేదా లోకే మన పవన్ కళ్యాణ్ గారు మా మీద బయట వచ్చింది అది కూడా చూపిస్తా. మేమేదో ఎవరో ఆయన కూతుర్ని తిట్టారనే మాట, ఎవరు తిట్టారు సన్నాసి? అది ఎక్కడ తిట్టారో సన్నాసి, దాన్నేమో మేము సపోర్ట్ చేసేటటువంటి నీచాతి నీచులం కాదు. మీ తల్లిని తిట్టారని మీరే చెప్పారు చూడండి ఒకసారి. అర్థమైందిగా? క్షమించను, మర్చిపోను, ఖబర్దార్. క్షమించాడు, మర్చిపోయాడు. లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని చెరోగు భోజనం పెట్టుకు ఊరేగుతున్నావు అయ్యా, గుర్తుపెట్టుకో. జనం నమ్మరు, నమ్మరుగాక నమ్మరు. నేను మరోసారి చెప్తున్నా, మా సోషల్ మీడియాకి ఎవరైనా అనుకూలు ఉన్నవారైనా సరే, మాకు సోషల్ మీడియాలో కొంతమంది అనుకూలు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నా,
సభ్యతా సంస్కారాలు వీడి పోస్టింగులు పెట్టద్దు. ఎవరైనా ఉంటే ధర్మంగా న్యాయంగా శభాష బ్రహ్మాండమైన పోస్టింగ్ పెట్టాడరా అనే పద్ధతుల్లో పోస్టింగులు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. తప్ప భూత పురాణాలు వాడిని వీడిని అడివాడు వెంగటరావు అని ఉన్నాడే నా చెప్పానే ఫోన్ చేసి బూతులు తిట్టి అది చేస్తా ఇది చేస్తా సిగ్గు మాకు చెప్పుకోవడానికి. ఎందుకంటే 67 సంవత్సరాలు అయింది, అనేక పదవులు చేశాం, జీవిత చివరాంకంలో ఉన్నాం, మమ్మల్ని బూతులు తిట్టి చంపేస్తాను నరికేస్తాను నీ కూతుర్లు అట చేస్తాను అనేటువంటి సభ్యతా సంస్కారాలు వీడి మాట్లాడే వారి మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ కర్మ మీరే నాశనం అవుతారని కూడా మనవి చేస్తున్నాను. ధర్మాధర్మాలు ఆలోచించుకోండి, ధర్మాధర్మాలు ఆలోచించుకొని ప్రవర్తన చేయండి. మాకేమీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా బూతులు తిట్టమనో అసభ్యంగా మాట్లాడమనో ఇప్పుడు చెప్పేటటువంటి తత్వం కాదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారిది కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వారిని వారిని నమ్ముకొని ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి యోధులు లాంటి వారు వాళ్ళు. అంతే తప్ప ఇట్టు చీప్ ట్రిక్స్తో రాజకీయాలు చేయాలనుకునే స్వభావం కలిగిన నాయకుడు కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు. రుజు మార్గంలో వెళ్ళేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఉన్నది ఉన్నట్టుగా రుజు మార్గంలో వెళ్ళేటటువంటి వ్యక్తే తప్ప ఇస్ నాట్ ఎ మ్యానిపులేటర్. మీడియాని మేనేజ్ చేయాలను సోషల్ మీడియాలో తన గురించి గొప్పగా చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని దూషించమనో చెప్పేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు అనే విషయాన్ని మీరు దయచేసి ఇప్పటికైనా గమనించండి. రుజు మార్గంలో రండి, ధైర్యంగా పోరాడుదాం, ధైర్యంగా తేల్చుకున్నాం రాజకీయాల్లో తప్ప ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో వ్యవహరించవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా హోంమంత్రి గారికి. పాపం హోంమంత్రి గారు, హోంమంత్రిగా నేనే అసలు హోంమంత్రిని వాళ్ళు ఎవరు కాదు అని ఆమె చెప్పుకుంటున్నా. తమరు హోంమంత్రి కాదు, మైక్ ముందే హోంమంత్రి మాకు తెలుసుది. ఒక డిఎస్పీని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు, ఒక ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు, ఒక సిఐని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసే శక్తి మీకు లేదనే విషయం జగమెరిగిన సత్యం. వీటన్నిటికీ సూత్రధారి మూలధారి ఇవన్నీ నడిపేటటువంటి వ్యక్తి శ్రీ 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 నారా లోకేష్ గారు. ఆయన ఏదో ఉడ్బి ముఖ్యమంత్రి అని అంటున్నారు, మరి మనకు తెలియదు. ఆయన ఆడిస్తున్న నాటకం ఇది, పెట్టుబడి ఆయన దగ్గర నుంచి నడుస్తూ ఉంటుంది. ఇది పరిస్థితి. మాకు ఫోన్లు చేస్తున్నారు, మేము సిద్ధం దేనికైనా, ఎన్నికలకు ముందు సిద్ధం, ఎన్నికల తర్వాత కూడా సిద్ధం దేనికైనా. గుర్తుపెట్టుకోండి, ధర్మంగా వెళ్ళే వాళ్ళమే కానీ అన్యాయంగా వెళ్ళే వాళ్ళం కాదని మరొక్కసారి నొక్కి ఒక్కాడించి బల్ల గుద్ది చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చిన కంప్లైంట్ దిక్కులేదు కదా, వేస్తాం. నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటి మనవి చేస్తున్నా. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ని ఆధారం ఉన్నప్పుడు మీరు పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు కదా అంటే, మా రజనమ్మ కంప్లైంట్ చేసింది, దాని మీద యాక్షన్ తీసుకుంటే వరుసనే కంప్లైంట్ చేస్తాం. అది యాక్షన్ తీసుకోకపోతే చిత్తుపుట్లు వేసినట్టే కదా. ప్రైవేట్ కంప్లైంట్స్ నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవసరమైతే ఆఫీషియల్గా లీగల్ ఎయిడ్ ఇచ్చి ప్రైవేట్ కేసులు రేపిస్తాం పోలీసుల మీద కూడా అని అన్నారు. విల్ గో దట్ ప్రాసెస్. చట్టం తన పని తాను చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అడ్డం పడితే, డీజీపీ గారు సక్రమంగా చేయకపోతే ఈ ప్రజాస్వామ్య దేశంలో చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాలను అన్వేషించుకుంటాం, ఆ మార్గాల ద్వారా న్యాయం వైపు నడుస్తాం, చట్ట పరిధిలోనే పని చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.